ఇక మన మేనిఫెస్టో ఇంతలా బుక్ కాదు. కొంచెం పేపర్ కొంచెం పెద్దదయ్యింది అంతే సైజ్. అదర్వైజ్ దిస్ ఈస్ ద మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని మేము వెబ్సైట్లో నుంచి తీయడం ఉండదు. ప్రతిరోజు ఇది కనిపించేట్టుగా చేస్తాం. దీని మీద ప్రతిరోజు రివ్యూలు తీసుకుంటాం. దీన్ని మనస వాచ కర్మన దీన్ని అమలు చేస్తాను. అమలు చేసిన తర్వాత వీటిని చూపించి 2024లో 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ మేము చేశాం ఇక ఆశీర్వదించమని చెప్పి ప్రజలను గర్వంగా అడుగుతాం. ఒక అబద్ధం ఉండదు, ఒక మోసము ఉండదు దీంట్లో. ఇక మేనిఫెస్టోలోని కొన్ని పాయింట్లు మాత్రం ఒక చదువు వినిపిస్తాను, ఎందుకంటే అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఆఫ్ కోర్స్ ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, మహా అయితే ఇంకొక 40 మినిట్స్ ఏమైనా పడుతుందేమో, కొంచెం అంతకన్నా ఎక్కువ అయితే పట్టదు. మొట్టమొదటిగా రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇక్కడ మేము మొట్టమొదటిగా ఇక్కడ పెట్టాం. నవరత్నాల్లో ఆఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ ఇట్ ఇస్ ఆల్ నవరత్నాలే. మెజారిటీ ఆఫ్ ద మేనిఫెస్టో ఇస్ నవరత్నాలు. ఆ నవరత్నాలు కాక తర్వాత పాదయాత్రలో నేను ఇచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్లో మా వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన సిఫార్సులు, ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిగా రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం. పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం. పెట్టుబడి కోసం 12,500 రూపాయలు మే మాసంలో ఇస్తాం. పెట్టుబడి కోసం రైతన్నకు 50,000 ఇస్తాం. పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే, మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం. ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కు 1.5 రూపాయలకే ఇస్తాం. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తాం. పంట వేసే ముందే పలాని రేట్లని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. 2వ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్కు 4 రూపాయలు బోనస్ ఇస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాం. టోల్ ట్యాక్స్ కూడా రద్దు చేస్తాం. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షలు ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బును అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం. ఇక రైతుకు సంబంధించిందే కౌలు రైతు టాపిక్ కూడా ఒకటి ఉంది. అది ఇటువైపున పక్కన మేనిఫెస్టోలో ఇటువైపున కనిపిస్తుంది. అది కూడా రైతుకు సంబంధించిన టాపికే కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుతా ఉన్నా. భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేట్టుగా 11 నెలలు మించకుండా రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్ట సవరణలు చేస్తాం. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. ఆ కాల వ్యవధిలో
పంటకు సంబంధించిన అన్ని రాయితీలు ప్రయోజనాలు వారికే అందేట్లుగా చేస్తాం. ఇంతే కాదు, నవరత్నాల్లో రైతులకు చెప్పిన మిగిలిన అన్ని హామీలు కూడా, పంట బీమా దగ్గర నుంచి వడ్డీ లేని రుణాల వరకు, 9 గంటల ఉచిత విద్యుత్ నుంచి గిట్టుబాటు ధరల గ్యారంటీ వరకు, ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షల దాకా, ఇలా ప్రతి అంశము ఈ కౌలు రైతులకు అందరికీ వర్తింప చేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏటా ఇచ్చే 12,500 రూపాయలు పెట్టుబడి సొమ్ము వీరికి అదనంగా కూడా ఇస్తాం. అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి నెలకు 40,000 రూపాయల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికి, వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు, ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చేస్తాం. ఎన్ని లక్షలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం చేయిస్తాం. ఎక్కడ చికిత్స చేయించుకున్నా, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై మొదలైనవన్నీ కూడా మెరుగైన హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. అన్ని రకాల వ్యాధులు ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం. ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. కిడ్నీ వ్యాధి, తల్సీమియా, ఇంకా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వారికి ప్రత్యేకంగా 10,000 రూపాయలు పెన్షన్ నెల నెలా ఇస్తాం. ఆరోగ్యశ్రీ సేవలను ఇంకా మెరుగ్గా పగడ్బందీగా అందిస్తూనే మరోవైపు 2 ఏళ్లలోగా కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లను కూడా తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వ హాస్పిటళ్లు ఎలా ఉండాయో ఫోటోలు మేము ముందుంచుతాం. 2 ఏళ్ల తర్వాత అవే హాస్పిటల్ను దశ మార్చిన తర్వాత వాటి ముఖ చిత్రాలు, వాటి ఫోటోలను మళ్ళీ మీ ముందు ఉంచుతాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య అవసరమైన మేరకు పూర్తిగా పెంచుతాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం, పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడవద్దు. పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం. ప్రస్తుత కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా ఏ కొందరికో అరకొర ఇస్తూ, అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం. 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్కలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా 75,000 ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం. పెన్షన్ల పెంపు, ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం. అవ్వా తాతల పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3,000 ఇస్తాం. పేదలందరికీ ఫీజు రీయింబర్స్మెంట్, పేదవారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి భోజనం కోసం అదనంగా ఏటా 20,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తాం. పేదలందరికీ ఇండ్లు, ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తాం. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, వారి పేరునే రిజిస్ట్రేషన్ చేస్తాం, ఇల్లు కూడా కట్టిస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. అంతేకాదు,
డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద ఆ అక్క చెల్లెమ్మలు పావులా వడ్డీకి రుణం వచ్చేట్టుగా బ్యాంకులతో మాట్లాడుతాం. వైఎస్ఆర్ జలయజ్ఞం, దివంగత మహానేత వైఎస్ఆర్ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, పూల సుబ్బయ్య వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కళ నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం, జలకళను తీసుకువస్తాం. యువత ఉపాధి, ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాం, సాధించే వరకు చేస్తూనే ఉంటాం. హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ద్వారా అదే ఊర్లోనే 10 మంది చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. అంతేకాదు, ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ 50 ఇళ్లకు ఒకరు చెప్పున సేవా దృక్పథం ఉన్న యువతీ యువకులకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్గా, వార్డు వాలంటీర్గా నియమిస్తాం. వారు గ్రామ సచివాలయానికి, వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉంటూ ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, వాటి భాగంగా నవరత్నాల ద్వారా అందించే పథకాలు, వైఎస్ఆర్ రైతు భరోసా నుండి వైఎస్ఆర్ చేయూత వరకు అన్ని పథకాలను ఇంటి వద్దకే అందేలా డోర్ డెలివరీ చేస్తారు. వీళ్ళకి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో ఈ సేవలు ఆ గ్రామంలో, ఆ వార్డుల్లో ఆయా సచివాలయాలతో అనుసంధానమై అందిస్తారు. ఫీజు రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, రేషన్, పెన్షన్ మొదలగు వాటికి సంబంధించిన సమస్యలు ఏదైనా కూడా 72 గంటల్లోనే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరిస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 230,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ను కూడా విడుదల చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తాం. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని జిల్లాలోని పరిశ్రమలకు అనుకూలంగా వారికి ఏ రకమైన స్కిల్స్ కావాలి అన్న విషయాల మీద వారిని కూడా భాగస్వాములుగా చేస్తూ ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. ఉచితంగా మన పిల్లలకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో, కార్ల దగ్గర నుంచి బస్సులు అద్దెకు తీసుకోవడం మొదలు ఇంకా ఇటువంటి ఇతరాత్ర ఆదాయాన్ని ఇచ్చే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అన్ని నిరుద్యోగ యువతకే ఇచ్చేట్టుగా చట్టాన్ని తెస్తాం. అంతేకాదు, వారికి తోడుగా ఉండేందుకు వారు కార్లు కానీ, బస్సులు కానీ, ఇంకా ఇతరాత్ర వాహనాలు కానీ, ఇతరాత్ర పరికరాలు కానీ కొనేందుకు సబ్సిడీ కూడా ఇస్తాం. ఇంతేకాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు 50% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ కూడా కేటాయిస్తాం. వైఎస్ఆర్ ఆసరా, ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాలు మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా వారి చేతికే అందిస్తాం. అంతేకాదు, మళ్ళీ 0 వడ్డీకే రుణాలు ఇచ్చి రుణాల విప్లవం మళ్ళీ తీసుకొస్తాం. ఆ వడ్డీ డబ్బు ప్రభుత్వమే, మేమే బ్యాంకులకు అక్క చెల్లెమ్మల తరపున కడతాం. మద్యపాన నిషేధం, కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తూ ఉంది. అందుకే అధికారం లేకొచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5-స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం. ఇక ఇటువైపుకి వచ్చాను. ఇటువైపుకి వచ్చిన దాంట్లో కౌలు రైతులు ఆల్రెడీ మీ అందరికీ గురించి చెప్పాయి కాబట్టి ఇక ముందుకు పోతాను. ఎన్ని పేపర్లు మీకు ఇస్తా? ఎవరు ఇదేగా ట్రాన్స్పరెంట్గా వెబ్సైట్లో పెడతాం, అందరికీ ఇస్తాం. ఇంకా మీరు కూడా మీ పేపర్లలో, టీవీ ఛానల్లో ఇంకా ఎక్కువ చూపిస్తే ఇంకా ఎక్కువ సంతోషపడతాం, అన్నీ చేస్తాం. ఆరు, నెక్స్ట్ది కౌలు రైతులు ఇంతకుముందే చెప్పాయి కాబట్టి నెక్స్ట్ ఐటెం పోతాం.
అగ్రిగోల్డ్ బాధితులు. చెప్పిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు 1,150 కోట్లు కేటాయిస్తాం. తద్వారా గవర్నమెంట్ లెక్కల ప్రకారం 13 లక్షల మంది బాధితులకు మేలు వెంటనే చేస్తాం. మిగిలిన వారికి త్వరితగతిన పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తాం. పట్టణ గృహ నిర్మాణం. పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఒక్కొక్క ఇల్లు 300 అడుగులట. అడుక్కు 2,000తో పేదవారికి అమ్మారు. ఇందులో 3 లక్షల రూపాయలు పేదవాడి పేరుతో అప్పుగా రాసుకుని ఆ అప్పు భారం 20 ఏళ్ల పాటు నెల నెల 3,000 రూపాయలు తిరిగి కట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి ఉంది. ఆ అప్పు భారం ఆ పేదవాడి మీద పడకుండా రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. యాదవులు. తిరుమలలో శ్రీవారి గర్భగుడి తలుపులు సన్నిధి గొల్లలు తెరిచే సాంప్రదాయాన్ని పునరుద్ధరిస్తాం. గొర్రెల కాపురులకు చనిపోయిన ప్రతి గొర్రెకు 6,000 రూపాయలు బీమా అందిస్తాం. ఆటో టాక్సీ. సొంత ఆటో సొంత టాక్సీ నడిపేవారికి ఇన్సూరెన్స్ అయితేనేమి, ఫిట్నెస్ అయితేనేమి, రిపేర్ అయితేనేమి తదితర అవసరాల కోసం ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితుల్లో వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తాం. జీవన బీమా. 18 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ఏ పౌరుడైనా కూడా సహజంగా కూడా మరణించిన వారి కుటుంబానికి వైఎస్ఆర్ జీవన బీమా పథకం కింద 1,00,000 రూపాయలు అందిస్తాం. న్యాచురల్ డెత్ కూడా. ఎస్సీ ఎస్టీ సంక్షేమం. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. మాదిగలకు, మాలలకు మరియు రెల్లి తదితర కులాలకు అందరికీ కలిసి ఇంకొకటి. ఎస్సీ మరియు ఎస్టీ సప్లాన్ను పారదర్శకంగా అమలు చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ కార్యక్రమంతో పాటు ఉచితంగా బోర్లు కూడా వేయిస్తాం. ఎస్సీ ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు ఇస్తాం. ఎస్సీ ఎస్టీ కాలనీలలో మరియు గిరిజన తాండాలలో ప్రతి ఇంటికి 2,000 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాం. లేకపోతే 6,000 రూపాయలు నేరుగా వాళ్ళ చేతికే ఇస్తాం. గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తాం. 500 మంది జనాభా ఉన్న ప్రతి తాండాను, గూడెంను పంచాయతీగా మారుస్తాం. ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తాం. పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం గిరిజనులకు వైఎస్ఆర్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ప్రమాదవశాత్తు ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5,00,000 ఇస్తాం. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అత్తగారి సొత్తు అన్నట్టుగా సేకరించి పట్టా భూములకు ఇస్తున్న విలువ కంటే తక్కువ పరిహారం ఇవ్వడాన్ని పూర్తిగా అరికడతాం. అలా ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అటువంటి భూములకు పట్టా భూములకు ఇచ్చే పరిహారం కంటే 10% ఎక్కువ పరిహారం ఇచ్చేట్టుగా చట్ట సవరణ కూడా తీసుకువస్తాం. విద్య నైపుణ్య శిక్షణ. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళు ముఖ చిత్రాలను అంటే ఫోటోలను మీ ముందు ఉంచుతాం. ఇప్పుడున్న అన్ని గవర్నమెంట్ స్కూళ్ళ ఫోటోలను మీకు చూపిస్తాం. చూపించిన తర్వాత 2 ఏళ్లలో వాటి దశ దిశ మార్చి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ ఫోటో ఆ స్కూళ్ళ ఫోటోలు ఆ ముఖ చిత్రాలు మళ్ళీ మేము ముందర ఉంచుతాం. స్కూళ్ళల్లో చదువుల ప్రమాణాలు మార్చేస్తాం. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం. మాతృభాషకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా ప్రతి విద్యార్థిని చదివేట్టుగా నిబంధన చేస్తాం. పుస్తకాలు, యూనిఫామ్లు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచుతాం.
అవసరమైన మేరకు టీచర్ల ఉద్యోగాల భర్తీ పూర్తి స్థాయిలో చేస్తాం. ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం నేర్పబడే కోర్సులను ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం. తదనుగుణంగా సాంకేతిక కళాశాలలకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఉన్న కోర్సులను అప్గ్రేడ్ చేసి నైపుణ్య ప్రమాణాలను పెంచుతాం. ప్రైవేట్ స్కూళ్ళు కళాశాలల ఫీజుల తగ్గింపు, ప్రమాణాల పెంపు, ప్రైవేట్ టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఒక రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఆ కమిషన్ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేసే వీలు కల్పిస్తూ తద్వారా మెరుగైన పరిస్థితులు తీసుకువస్తాం. ఇక జర్నలిస్టులకు ఆయా ప్రాంతాలలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం. ఇక లాస్ట్ ఈ పార్ట్, బీసీ సంక్షేమం. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాలలో 50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఈ 5 సంవత్సరాలలో కనీసం 20,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. మనం బీసీల అభ్యున్నతికి సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో 75,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తాం. రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ పదవుల్లో దేవాలయాల్లో ఉన్న ట్రస్ట్ బోర్డుల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు తదితర అన్నింట బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తాం. అంతేకాదు, వారి ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ కాంట్రాక్ట్ వర్క్స్లో కూడా 50% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకువస్తాం. బీసీల్లోని ఉపకులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ చేయూత పథకానికి ఎంత అవసరమైతే అంత నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. బీసీ చెల్లెమ్మలకు వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇస్తా ఉన్న 35,000ను 50,000 రూపాయలకు పెంచుతాం. ప్రాతినిధ్యం లేని కులాలకు ఎంత వీలైతే అంత చట్టసభల్లో అవకాశాన్ని కల్పించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. బీసీ జనగణన చేసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేస్తూ పంపిస్తాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం. ఆ కమిషన్ పరిధిని విస్తరించి ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఆ కమిషన్ పారదర్శకంగా పనిచేసే పరిస్థితి కల్పిస్తాం. బీసీల సమస్యలను పరిష్కరించేందుకు కుల సర్టిఫికెట్ల దగ్గర నుంచి గ్రూపుల మార్పిడి వరకు ఎంబీసీల వ్యవహారమైతేనేమి, రోజువారు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలైతేనేమి, రాష్ట్రం పరిధిలో లేనివి కేంద్రానికి సిఫార్సు చేసి పంపించే అంశాలైతేనేమి, వీటినన్నింటినీ పరిష్కరించేందుకు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను చట్టబద్ధంగా పారదర్శకంగా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర పరిధిలోని అంశాలు ఇక్కడే పరిష్కరిస్తూ కేంద్ర పరిధిలోని అంశాలైతే ఆ కమిషన్ ఇచ్చిన శాస్త్రీయ నివేదికను పొందుపరుస్తూ కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం. ప్రమాదవశాత్తు బీసీ కులాలకు చెందిన వారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5,00,000 రూపాయలు ఇస్తాం. నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులు, షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, షాపులున్న రజకులకు, టైలర్ షాపులున్న టైలర్లకు సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం, వారికి తోడుగా ఉంటాం. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఆర్థిక సహాయం ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న 4,000 నుంచి
10,000 రూపాయలకు పెంచుతాం. మత్స్యకారులకు, పడవలకు కొత్తగా అనుమతులు మంజూరు చేస్తాం. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్పై సబ్సిడీని డెడికేటెడ్ పెట్రోల్ బంకుల ద్వారా డీజిల్ పట్టుకునేటప్పుడే వారి చేతికి అందేట్టుగా అమలు చేస్తాం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకార కుటుంబాలకు 10,00,000 రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తాం. చేనేత కార్మికులకు, మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయలు ప్రోత్సాహకరంగా ఇస్తాం. కులవృత్తిదారులకు, చిరు వ్యాపారులకు, కులవృత్తిదారులు మరియు చిరు వ్యాపారులకు ఫుట్పాత్ మీద సామాన్లు అమ్ముకునే వారికి, తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకునే వారికి, టిఫిన్లు అమ్ముకునే వారికి, ఇంకా అనేకమైన చిరు వ్యాపారులకు రోజుకు 2,000 నుంచి 3,000 పెట్టుబడి కోసం వాళ్ళు 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని వచ్చి అవస్థలు పడతా ఉన్న ఆ చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. ఇచ్చిన తర్వాత 10,000 సున్నా వడ్డీకే ఇస్తాం. 10,000 రూపాయలు సున్నా వడ్డీకే వాళ్ళకి ఇస్తాం. ఆ సొమ్మును వారు ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాపు సంక్షేమం. దేశంలో వివిధ రాష్ట్రాలలో జాట్లు, గుజ్జర్లు, పటేళ్ళు, మన రాష్ట్రంలో కూడా కాపు సోదరులు, వీరంతా కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉన్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి. ఇది తెలిసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చారు. మన పరిధిలో లేని విషయం మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం, కానీ అంతకు మించి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తే అది ప్రజలను మభ్యపెట్టే చర్య అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే. మొదటి నుంచి మేము చెబుతూ ఉన్నట్లుగానే బీసీ హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు చెప్పున 5 సంవత్సరాలలో 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చి, ఈ మొత్తం 5 సంవత్సరాలలో కేవలం 1,340 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో మేము ప్రభుత్వంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్కు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, ఖర్చు కూడా చేస్తాం. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఆర్యవైశ్య సత్రాలను నడిపే హక్కు వారికే ఇస్తాం. న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు మొదటి 3 సంవత్సరాల ప్రాక్టీస్ పీరియడ్లో ప్రతి నెల 5,000 రూపాయలు స్టైపండ్ ఇస్తాం. న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ కోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు తక్కువ ధరకే ఇస్తాం. హిందూ దేవాలయాలు, అర్చకులకు రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేస్తాం. 6C దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మార్చి 2019 చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతూ ఇచ్చిన జీవో సూచించిన వేతం కంటే అదనంగా 25% జీతాలు పెంచుతాం. దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు మరియు అర్చకులకు వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు 10,000 నుంచి 35,000 వరకు ఇస్తాం. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం. ముస్లిం మైనారిటీల సప్లాను పారదర్శకంగా అమలు చేస్తాం. వక్ఫ్ బోర్డు ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిరచర ఆస్తులను రీసర్వే చేయించి పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన వాటిని పరిరక్షిస్తూ స్థిర ఆస్తులను డిజిటలైజ్ చేసి ఆయా వర్గాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేస్తాం. ముస్లిం మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా 1,00,000 రూపాయలు ఇస్తాం.
హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు ఆర్థిక సహాయం చేస్తాం. ఇమాములకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం. మసీదుల్లో ఇమాములు మౌజముల గౌరవ వేతనం కోసం నెలకు 15,000 రూపాయలు ఇస్తాం. ప్రమాదవశాత్తు ముస్లిం మైనారిటీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5,00,000 రూపాయలు ఇస్తాం. క్రిస్టియన్ మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీ చెల్లెమ్మలకు చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా 1,00,000 రూపాయలు ఇస్తాం. పాస్టర్లకు వివాహ రిజిస్టర్ లైసెన్సులు లైసెన్స్ పద్ధతిని సులభతరం చేస్తాం. పాస్టర్లకు 5,000 రూపాయలు తగ్గకుండా గౌరవ వేతనం ఇస్తాం. హోలీ ల్యాండ్ యాత్రకు వెళ్ళే క్రిస్టియన్స్కు ఆర్థిక సహాయం చేస్తాం. పాస్టర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం. ప్రమాదవశాత్తు క్రిస్టియన్ మైనారిటీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5,00,000 రూపాయలు ఇస్తాం. అగ్రకులాల సంక్షేమం, అన్ని అగ్రకులాలకు క్షత్రియులకు వైశ్యులకు బ్రాహ్మణులకు రెడ్లకు కమ్మారికి తదితర వారికి అందరికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఆ కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి ఆయా కులాలకు చెందిన పేదలకు అండగా ఉంటాం. సుపరిపాలన, కులం వర్గం మతతత్వాలు లేని సమాజ నిర్మాణానికి కావలసిన సుపరిపాలన అందిస్తాం. రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయిస్తాం. చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలిగిస్తాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాం. పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతాం. రాజధానిని ఫ్రీ జోన్గా అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా గ్రామ సచివాలయాలు మరియు పట్టణాలలో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామం మరియు ఆయా వార్డుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల దగ్గరకు తీసుకుపోయేందుకు కేంద్రంగా చేస్తాం. అంతేకాదు, లంచాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ డోర్ డెలివరీ చేయిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇస్తాం. అంతేకాదు, సకాలంలో పిఆర్సీ అమలు చేస్తాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి అర్హత సర్వీసును పరిగణలోకి తీసుకొని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం. సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన అవుట్సోర్సింగ్ వారికి కూడా న్యాయం చేస్తాం. పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం. పోలీసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్న వీక్లీ ఆఫ్ అమలు చేస్తాం. సైనికులు మాజీ సైనికులు చట్టం వారికి కల్పించిన రాయితీలు హక్కులు కూడా పొందలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వీటిని మారుస్తూ వీరికి గౌరవం ఇస్తూ ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఒక ప్రత్యేక సెల్ వీరి కోసం ఏర్పాటు చేస్తాం. వారి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం. అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు, హోంగార్డ్లు, వీళ్ళ జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్న జీతాల కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితులను మెరుగుపరుస్తాం. మన రాష్ట్రంలో తక్కువగా జీతం తీసుకుంటున్న విఓఏలు, సంఘమిత్రులు, యానిమేటర్ల జీతాలు 10,000కు పెంచుతాం. విఆర్ఓ విఆర్ఏ జీతాలు మరియు ఉద్యోగ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రాంతాల్లో
ఇళ్ళ స్థలాలు లేని వారందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇస్తాం. పరిశ్రమలు ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం, తద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సాహకాలు ఇస్తున్న రాయితీలు, భూమి పన్ను, విద్యుత్ తదితరకు తోడు ఏపీఐడిసిని పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడతాం.